హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కేక్ అండి. ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు, చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి. ఇది చేయడం పెద్ద కష్టం ఏమీ కాదండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక అర్ధ గంటలో అయితే మనకి ఇంట్లోనే కేక్ రెడీ అయిపోతుంది. చాలా స్పాంజ్ లాంటి కేక్ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి కావాల్సిందైతే ముందుగా ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి, లోతుది. ఇలా తీసుకుని సాల్ట్ అయితే వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ కానీ ఇలాంటి ఒక గిన్నె కానీ తీసుకోవాలి. నా దగ్గర స్టాండ్ లేదనేసి నేను ఇట్లాంటి గిన్నె ఒకటి తీసుకున్నానండి. ఇది తీసుకుని ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ కావాల్సింది ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలోకి ఒక స్పూను బేకింగ్ సోడా అండి, హాఫ్ స్పూను వంట సోడా, ఒక హాఫ్ స్పూను సాల్ట్ అండి. మొత్తం ఇవన్నీ కలుపుకుని జల్లించుకోవాలండి. కంపల్సరీ అయితే జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకుంటేనే మనకి కేక్ అనేది చాలా స్మూత్గా అనేది వస్తుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల దాకా పాలు, అలాగే చక్కెర పౌడర్ అండి. మనం మైదా తీసుకున్నాం కదండి, సేమ్ అదే క్వాంటిటీలో చక్కెర పౌడర్ తీసుకోవాలి. చక్కెరను మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి. దీనికి కావాల్సింది 3 గుడ్లు. ఇలా 3 గుడ్లను తీసుకుని చక్కెర పౌడర్లో కలుపుకుని ఇలా మొత్తం స్టైనర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మిక్సీలో వేసుకున్నా కూడా బాగా అవుతుందండి. నేనైతే మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదా, ఆ పిండిని ఇందులో వేసుకుని మొత్తం 2 కలిపి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. ఉండలు అయితే ఉండకూడదండి, మొత్తం ఇలాగా స్టైనర్తోనే స్పూన్తోనే మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి పైనాపిల్ అండి, ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ అండి అది. ఇట్లాంటి ఒక గిన్నె ఒకటి తీసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కేక్ చేసే గిన్నె అయితే లేదండి, ఇలాంటి స్టీల్ గిన్నెలోనే నేను కేక్ అయితే వేసుకుంటున్నాను. మనం చేసే విధానం కరెక్ట్గా ఉంటే ఎందులో వేసినా సరే వచ్చేస్తుందండి, స్టీల్దని కాదు ఎందులోనే మనం వేసుకోవచ్చు. మనం ముందుగా మొత్తం ఉండలు లేకుండా అయితే ఇలా కలుపుకున్నాం కదండి, ఈ విధంగా వేసేసుకున్నామంటే గిన్నె అంతా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం పిల్లలు ఎప్పుడు అడిగేటప్పుడు సింపుల్గా చేసి పెట్టేయచ్చు. మనం ఇందాక ముందుగా సాల్ట్ వేసుకుని గిన్నె పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నె తీసుకుని దానిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక హాఫ్ అన్ అవర్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా చాకు కానీ స్పూన్ కానీ ఇలా పెట్టుకున్నామంటే దానికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి, ఆల్మోస్ట్ కేక్ అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి, మనకి మాడడం అంటూ ఉండదు. మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. చాలా స్పాంజ్ లాగైతే వచ్చిందండి, చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.